వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సహజ సో నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ నంబర్ థర్టీ త్రీలో మొన్న జరుగుతున్న బీబీ హోటల్ టాస్క్ అనేది కంప్లీట్ అయింది సో నిన్న బిగ్ బాస్ ఎవరు అంటే గెస్ట్ టీమా లేకపోతే అతిథుల టీమా లేకపోతే హోటల్ స్టాఫ్ టీమా ఎవరు గెలిచారన్నది అన్నది నిన్నటి ఎపిసోడ్ లో చెప్పారు సో దాంట్లో నుండి ఎవరు బెస్ట్ పర్ఫామ్ చేశారో వాళ్ళని పిక్ చేసి మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్ కి నామినేట్ చేశారనమాట సో అది నిన్న ఎలా జరిగింది అనేది మనం ఈరోజు మాట్లాడేసుకోండి ん నిన్న బీబీ హోటల్ టాస్క్ అనేది కంప్లీట్ అయ్యింది వచ్చి సోఫా మీద కూర్చోండి అని బిగ్ బాస్ అందరికి అనౌన్స్ చేశాడనమాట సో అందరు వచ్చి కూర్చున్నారు సో ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిందనమాట నిన్న చెప్పుకున్నాం కదా మనం అభిజిత్ ఫైవ్ స్టార్స్ దొంగలిచ్చాడు దాంట్లో హారిక మాత్రం ఒక్క స్టారే ఇచ్చింది సో బిగ్ బాస్ ఏమన్నాడంటే ఎన్ని స్టార్స్ ఉన్నాయి అతిథుల దగ్గర అంటే అతిథులు ఎన్ని స్టార్స్ ఇచ్చారు మన హోటల్ స్టాఫ్కి మీలో మీరు డిస్కస్ చేసుకొని చెప్పండి అని అనేసరికి మన అభిజిత్ ఏమో మాకు ఫైవ్ స్టార్స్ ఇచ్చాడు ఫైవ్ స్టార్ ఇచ్చారు అతిథులు అని చెప్పారు అతిథులేమో హారికనేమో నేను ఒకటే ఇచ్చాను నాకు మిగతా నాలుగు సంబంధం లేదు అని చెప్పింది అనమాట సో అక్కడతో బిగ్ బాస్ అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది సోహెల్కి ఇంకా అభిజిత్ వాళ్ళకి సో ఎనీవేజ్ అవన్నీ వాళ్ళు మరీ ఎక్కువ గొడవ పడకుండా సో అక్కడతో ఆపేశారు సో తర్వాత మన బిగ్ బాస్ ఎవరు విన్నర్స్ గా అనౌన్స్ చేశారంటే మన గెస్ట్ టీం అంటే అతిథుల టీం విన్నర్ గా అనౌన్స్ చేసిండ సో అక్కడతో అందరూ విషెస్ చెప్పుకున్నారు ఆ తర్వాత ఏమైందంటే మనకి ఇక్కడ అతిథుల టీం గెలిచినందుకు వీళ్ళలో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ నాకు ఒకళ్ళ పేరు చెప్పండి మీలో మీరు డిస్కస్ చేసుకోండి అని బిగ్ బాస్ అనేసరికి సో అక్కడ హారికనేమో నేనే బెస్ట్ పర్ఫార్మర్ అంటుంది ఇక్కడ హర్యానానేమో నేనే బెస్ట్ పర్ఫార్మర్ అంటుంది సో ఇక్కడ మన మెహబూబ్కి ఇంకా సోహెల్కి చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చిందనమాట సో ఆ రోజు కాయిన్స్ లో మన సోహెల్ ఏమో అంత సాక్రిఫైస్ చేసేసిండు కదా మెహబూబ్కి సో ఇక్కడ సోహెల్ ఏమడుగుతున్నాడంటే నేను నీకు ఆ రోజు సాక్రిఫైస్ చేశాను కాబట్టి నువ్వు కూడా నాకు ఈరోజు సాక్రిఫైస్ చెయ్యి అని అనేసరికి మెహబూబ్ ఏమో నేను ఎందుకు చెయ్యాలి ఇక్కడ నాకే బెస్ట్ పర్ఫార్మర్ నేను అని నాకు అనిపిస్తుంది నీకు ఎందుకు సాక్రిఫైస్ చేయాలి అని అన్నాడు అంటే సోహెల్ ఏమన్నాడు అంటే నేను నీకు ఫ్రెండ్గా నువ్వు ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ ని వాల్యూ ఇస్తే నాకు హీరాబాయ్ అని అన్నాడు సో ఇక్కడ మెహబూబు ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇస్తున్నాడంటే నిన్ను ఇంకొక వ్యక్తిని పెడితే అప్పుడు నిన్ను నామినేట్ చేస్తాను అంటే నీకు నీకు ఓటేస్తాను కానీ నన్ను నిన్ను కలిపి ఎవరు బెస్ట్ అని అంటే నేను నాకే ఓట్ చేసుకుంటారు అని చెప్పిండ సో అక్కడతో సోహెల్కి కొంచెం కోపం వచ్చింది అలాగే హర్యానా ఏమో సోహెల్కే సపోర్ట్ చేసింది ఇంకా హారికనేమో అంటే ఎక్కువ ఓట్స్ మె మెజారిటీ కి వచ్చినాయి ఇటు సోహెల్ కి సపోర్ట్ చేస్తుంది హారికనేమో తను తనే బెస్ట్ పర్ఫార్మర్ అంటుంది ఇంకా గంగవ్వనేమో ఎవరు కోట్ చేయాలో తనకు అర్థం కావట్లేదు సో ఇక్కడ సోహెల్కి కి కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత మెహబూబ్ ఏం చేస్తాడంటే లాస్ట్లో సరేనా భాయ్ ఇంకా నీకే ఓట్ చేస్తాను అని అనేసరికి ఇంకా మెజారిటీ ఓట్స్ గంగవ్వ అర్యానా ఇంకా మెహబూబ్ సోహెల్కి ఓట్ చేసేసరికి ఇంకా మెజారిటీ కి వచ్చింది కాబట్టి ఇంకా హారిక ఏం చేయలేక హారిక కూడా మన సోహెల్ కే నామినేట్ చేసిందనమాట బెస్ట్ పర్ఫార్మర్ గా సో సోహెల్ జస్ట్ ఒక క్యాప్టెన్సీకి నామినేట్ అయ్యాడనమాట ఇంకా ఇద్దరిని నామినేట్ చేయాలన్నమాట సో క్యాప్టెన్సీ టాస్క్ కి సో వీళ్ళల్లో ఫిల్టర్ చేసి అప్పుడు క్యాప్టెన్ అవుతారనమాట సో మళ్ళీ మన హోటల్ స్టాఫ్ నుండి ఎవరైతే ఎవరి దగ్గర అంటే వాళ్ళు టిప్స్ తీసుకున్నారు కదా టిప్స్ లో ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అని అంటే అఖిల్ దగ్గరనే ఉంది సో అఖిల్ ని మళ్ళీ బెస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేసి అలాగే సోహెల్ ఇంకా అఖిల్ కెప్టెన్సీకి పోటీ చేశారనమాట సో అలాగే వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరంటే అమ్మ రాజశేఖర్ నేనే అని అన్నాడు అంటే ఈయనేమనుకున్నాడంటే నన్ను కూడా క్యాప్టెన్సీకి పో పోటీగా రమ్మంటారేమో బిగ్ బాస్ అని అనుకున్నాడు కాదు పనిష్మెంట్ ఇచ్చాడనమాట బిగ్ బాస్ ఆనియన్స్ అన్ని కొయ్యాలని సో ఇంకొకటి అవినాష్ కి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు కదా బిగ్ బాస్ సో దాంట్లో లో ఆయన చాలా మంచిగా పర్ఫామ్ చేసినందుకు అందరిని ఎంటర్టైన్ చేసినందుకు ఆయనని కెప్టెన్సీకి పోటీ చేయమని చెప్పారనమాట సో ఇప్పుడు కెప్టెన్సీకి మన అవినాష్ అఖిల్ ఇంకా సోహెల్ పోటీ చేస్తున్నారనమాట సో ఇక్కడ మనం వీళ్ళ ముగ్గురికి బిగ్ బాస్ ఇంకో టాస్క్ అనమాట అదేంటంటే చేతిలో ఐస్ పట్టుకొని ఎవరైతే ఎక్కువసేపు నించుంటారో అంటే చేతిలో ఐస్ పెట్టుకోవాలి వాళ్ళ వెనకాలేమో ఇట్లా కోల్ ఉంటుందన్నమాట సో వెనకాల నుండి వేడొస్తుంది ముందు నుండి చల్లగా ఇలా వంగి పట్టుకోవాలన్నమాట ఎవరైతే ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళే క్యాప్టెన్సీకి అంటే క్యాప్టెన్ అవుతారు నెక్స్ట్ వీక్ అని సో టాస్ జరిగింది చాలా కష్టంగా అందరూ ఛేర్ చేస్తుంటే అందరూ చాలా గట్టిగా ట్రై చేశారనే చెప్పాలి సో అందరూ మంచిగా ట్రై చేస్తుంటే ఇక్కడ అఖిలేమో పడిపోయాడు కింద లాస్ట్ కి సో ఇక్కడ అవినాష్ కి ఇంకా సోహెల్ కి మధ్య టైట్ పోటీ జరుగుతుంది సో లాస్ట్ కి ఎనీవేస్ అవినాష్ కూడా పడిపోయాడు అనమాట సో ఇక్కడ క్యాప్టెన్ గా సోహెల్ గెలిచిండనమాట సో నెక్స్ట్ వీక్ మన సోహెల్ కెప్టెన్ క్యాప్టెన్ సో ఈ కెప్టెన్సీ టాస్క్ ఇదంతా అయిపోయిన తర్వాత మన సుజాతనేమో ఈ క్యాప్టెన్సీ గురించి కొంచెం మాట్లాడుకుంటూ అలాగే నిన్న మెహబూబ్ అన్న మాటలు కొంచెం అఖిల్ కి అన్నం తినిపించుకుంటా చెప్తుంది అనమాట సుజాత పాపం అభిజిత్ ని ట్రై చేసింది తర్వాత నోయల్ ని ట్రై చేసింది వాళ్ళు పట్టించుకోపోయేసరికి ఇప్పుడు పాపం అఖిల్ ని కూడా ట్రై చేస్తుంది ఏమైతుందో చూడాలి సో ఇక్కడతో ఎపిసోడ్ కంప్లీట్ అయిందనమాట నిన్నటి ఎపిసోడ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీక్ క్యాప్టెన్సీగా అంటే కెప్టెన్సీకి పోటీ చేసిన కుమార్ సాయి విన్ అయ్యాడు అలాగే ఈ వీక్ ఆయన కెప్టెన్గా ఆయన పని చాలా మంచిగా చేసిండని చెప్పుకోవాలి ఎందుకంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ అయినప్పుడు నేను సెటిల్ చేస్తా అని చెప్పడం కానీ ఏదైనా మాట్లాడడానికి ఆయన ముందుకు రావడం కా కానీ సో బిఫోర్ క్యాప్టెన్సీకి పోటీ చేసిన నోయల్ కానీ గంగవ్వ కానీ వీళ్ళు క్యాప్టెన్ అయినా అయినా కూడా వాళ్ళు పెద్దగా అసలు అంటే ఆ వీక్ సేఫ్ జోన్ ఉండడమే గానీ క్యాప్టెన్ గా వాళ్ళు ఏం పని చేయలేదు అని చెప్పుకోవాలి కానీ ఈ వీక్ కుమార్ సాయి క్యాప్టెన్ గా ఆయన పనులు ఆయన అంటే ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఆయన కరెక్ట్ గా చేశాడు అని చెప్పుకోవచ్చు అనమాట సో నిన్నటి ఎపిసోడ్ ఇట్లా కంప్లీట్ అయింది అండ్ ఈ రోజు ఎపిసోడ్లో ఏమవుతుందో చూడాలి వాళ్ళు ఏదో ఇంకో అంటే బిగ్ బాస్ ఇంకో టాస్క్ ఇచ్చినట్టు కనిపించింది కమింగ్ అప్ ఎపిసోడ్లో అంటే అఖిల్ కి మెహబూబ్ కి మధ్య ఇంకో ఇంకేదో టాస్క్ అవుతుంది సో చూడాలి ఈ రోజు ఎపిసోడ్లో అలాగే నిన్నటి ఎపిసోడ్ ఎలా ఉంది అంటే క్యాప్టెన్ గా సోహెల్ ఉండడంపై మీ ఒపీనియన్ ని కమెంట్స్ రూపంలో తెలిపండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి